హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ వీడియో వచ్చేసి దివాళీ దియాస్ గురించి. నేను లాస్ట్ ఇయర్ ఈ వీడియో కొద్దిగా లేట్ చేశాను అనేసి ఈసారి పరిగెత్తికెళ్ళి చాలా ఫాస్ట్గా చేశాను అనమాట. దియాస్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి. ఇంట్లోకైనా కానీ బిజినెస్కి అయినా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళు బల్క్లో మాత్రమే కొనాలి అనేసి ఒక కండిషన్ పెట్టారు, బట్ ఈసారి సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు అనేసి పెట్టారనమాట. అదొక బెస్ట్ థింగ్. ఇంట్లోకైతే మనం ఆబ్వియస్లీ అదొకటి అదొకటి తీసుకుంటాం కాబట్టి అలా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ వీలైనంత ఫాస్ట్గా వెళ్ళండి. కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. మొత్తం డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా వీడియో చూసేయండి. సో లాస్ట్లో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కంపల్సరీ కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అలానే అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందన్నమాట. సో ఎంత ఫాస్ట్గా ఈ వీడియో చూసి ఎంత ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకుంటే అంత బెస్ట్. బిజినెస్ వాళ్ళకైతే అసలు నంబర్ వన్ వీడియో అనమాట. సో తప్పకుండా చూడండి. అలానే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మొన్న అంటే దసరా వచ్చింది కాబట్టి ఫెస్టివల్ డేట్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ఒక 3-4 డేస్ వీడియోస్ నేను పెట్టలేదు. అందరు బిజీగా ఉంటారు కదా, ఇవాళేమో ఫెస్టివల్ రేపేమో ఫెస్టివల్ అనుకుంటే అట్లా 4 డేస్ గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పటి నుంచి అయితే అలాంటి గ్యాప్స్ ఏమీ రావు, రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. గోవింద్ టెరకోటాస్ వచ్చేసి నాచారం దగ్గర ఉందండి. నాచారం దగ్గర ఒక ఇండస్ట్రియల్ లేన్ ఉంటుంది అనమాట, అక్కడ ఉంటుంది. నేను అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి కొన్ని సీజన్స్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. జనవరి నుంచి మే అయితే సమ్మర్ ఐటమ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇంకా గణేష్ ఫెస్టివల్ది సీజన్ ఉంటుంది, దివాళీ సేల్ ఉంటుంది, అలా ఉంటుంది. మినిమం బిల్లింగ్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది అనమాట. సో అవన్నీ డీటెయిల్స్ ముందే ఇలా పెట్టేసి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు దివాళీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దివాళీ ఐటమ్స్ ఉన్నాయి, బట్ నార్మల్గా అయితే చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. పాట్స్ ఉంటాయి అండ్ హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా జస్ట్ ఒక క్లిప్లా తీసాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒకవేళ మీకు ఆ వీడియోస్ కూడా కావాలి అంటే అప్పుడు నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి చేయడానికి ట్రై చేస్తాను. సో ఎంట్రెన్స్లో అయితే ఇలా పెట్టేసి ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ఫౌంటైన్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి బయట ఫ్యాన్సీ షాప్స్లో తీసుకోవాలి అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. మీరు హోమ్ సెంటర్ లాంటి చోటుకి వెళ్తే 4000-5000 అలా ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ నుంచి తీసుకొని ఒక చిన్న అక్వేరియం పంప్ లాంటిది పెట్టుకుంటే మీకు అది బాగుంటుంది అనమాట. అదొక సజెషన్, నెక్స్ట్ వీడియోలో మనం చేసి చూద్దాం అది. అండ్ ఇంకా దివాళీ దియాస్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా శాంపుల్ పీసెస్ అండి. ఇవన్నీ ఇక్కడ వేలల్లో ఉన్నాయి, బాక్సుల్లో పెట్టేసి మీకు మల్టిపుల్ కావాలంటే ఇస్తారు. మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ చూద్దాము. అఫ్ కోర్స్ విత్ ప్రైసెస్, ప్రైసెస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇది చూడండి, 60 రూపీస్. ఇట్ ఈస్ సో క్యూట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ ఐటమ్ అయినా కానీ సింగిల్ పీస్ తీసుకుంటే ఒక ప్రైస్, 10 పీసెస్ అండ్ అబోవ్ తీసుకుంటే ఈచ్ ప్రైస్ మీద ఒక 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఉందనుకోండి 55 కదా, 10 పీసెస్ తీసుకుంటే 45 పడుతుంది ఈచ్ వన్. లాస్ట్ ఇయర్ వరకు బల్క్లో కంపల్సరీ తీసుకోవాలి అనేసి ఒక కండిషన్ ఉండే, చాలా మంది మన వ్యూవర్స్ అక్కడ షాపింగ్ చేశారనమాట. సో ఈసారి ఏం చేశారంటే సింగిల్ పీస్ అయినా ఓకే అనేసి పెట్టారు. అది నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే బల్క్లో ఇంట్లో కోసం బల్క్లో అంటే తీసుకోవడం కొంచెం కష్టమే. 1000 బిల్లింగ్ అయితే చేయొచ్చు, బట్ ఒకటే ఐటమ్ 10-20 అలా తీసుకోవాలి అంటే ఇంట్లో కష్టం కాబట్టి వీళ్ళు పెట్టిన కండిషన్ అనేది నాకు నచ్చింది. సింగిల్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు, అలానే బిజినెస్ వాళ్ళైతే అసలు బల్క్లో తీసేసుకోవచ్చు అండి. నేను ఈ వీడియో ఎందుకు ఫాస్ట్గా చేశాను అంటే బిజినెస్ వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి షాపింగ్ చేసేసుకొని ఇంకా మీరు ఒక చిన్న స్టాల్ లాంటిది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ప్రతి దాంట్లోనూ సైజెస్ ఉన్నాయండి, స్మాల్, మీడియం, లార్జ్, ఇలా పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి. వీటి ప్రైసింగ్ వచ్చేసి 95 నుంచి 280 వరకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఉర్లీస్ అండి. ఈ వీటి ప్రైసింగ్ కూడా చాలా తక్కువ ఉంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ ఉంటుందని. ఈ రెడ్ దాని ప్రైస్ అయితే 180నే. సో ఆన్ యావరేజ్ ఇంకా సైజ్ బట్టి చూస్తే 85 నుంచి 200 వరకు ఉన్నాయండి. ఎందుకంటే నేను ఇక్కడ చాలా పీసెస్ చూపిస్తున్నా కదా, అందుకే ప్రైస్ అనేది ఇలా రేంజ్ లాగా వేసేసాను అనమాట. వెయిట్ మీద కూడా డ్యామేజ్ లేదు, చాలా బాగా ప్యాక్ చేసి ఇస్తారు మీరు తీసుకున్నట్లయితే. నాకేమనిపించిందంటే ఈ ఐటమ్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ ఫర్ దివాళీ, ఇప్పుడు మీరు కొనుక్కొని తర్వాత ఇంకా పూజా రూమ్లో కంటిన్యూస్గా యూజ్ చేయొచ్చు. దీన్ని రెగ్యులర్గా కూడా బయట పెట్టేసి వాటర్ పోసి ఫ్లవర్స్ అవి వేయొచ్చు. సో నాకైతే ఇవి రెగ్యులర్ యూస్ కూడా బాగుంటాయి అనిపించాయి అనమాట. అండ్ ఈ మధ్య కాలంలో మట్టితో చేసినవి బాగా ట్రెండ్లోనూ ఉన్నాయి అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాబట్టి దివాళీకి కాకుండా నార్మల్గా అయినా మనం తీసేసుకోవచ్చు. యాక్చువల్గా సింగిల్ పీస్ అంటాగానే ఇంత దూరం వచ్చిన తర్వాత సింగిల్ పీస్తో వెళ్ళలేము, వి ఆల్ నో దట్. ఇది చూడండి, సింగిల్ తీసుకుంటే 48, అలా కాకుండా మీరు మల్టిపుల్ తీసుకున్నట్లయితే మీకు 5 రూపీస్ 10 రూపీస్ ఈచ్ పీస్ మీద తగ్గుతుంది. సో వీటి ప్రైసింగ్ అయితే నాకు చాలా తక్కువ అనిపించిందండి. ఎంత బాగుందో చూడండి డీటెయిలింగ్.
ఈ స్వస్తిక్ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నార్మల్గా దివాళీ దియాస్ వచ్చేసి మనం ఒక్కటైతే పెట్టాం కదా ఇంట్లో, డెఫినెట్గా వెనుక దర్వాజా దగ్గర రెండు, ముందు దర్వాజా దగ్గర రెండు, కిటికీలు ఉంటే కిటికీల్లో అలా పెడతాం కదా. సో మల్టిపుల్ తీసుకోవచ్చు, 10 తీసుకున్నా నష్టం ఏమీ లేదు. డీటెయిలింగ్ చాలా బాగుంది అండ్ వెరీ వెరీ ప్రిటీ అనమాట. ఒకవేళ మీరు దియాస్ లాగా యూజ్ అయిపోయినా వీటిల్లో టీ లైట్స్ కూడా వేయచ్చు ఫ్యూచర్లో పండగ అయిపోయిన తర్వాత. సో అలా నాకు చాలా బాగా అనిపించాయి అనమాట. సింపుల్ దియాస్ కూడా ఉన్నాయి, 1 రూపీ 1 రూపీ 60 పైస్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇవి చూపిద్దాము. ఇది చూడండి అసలు ఎంత బాగుందో, 135. నేనైతే దూరం నుంచి చూసి డెఫినెట్గా ఒక 300 to 400 ఉంటుంది అనుకున్నాను, బట్ దిస్ ఇస్ అమేజింగ్. 135కే చాలా బాగుంది. దీన్ని మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో పూజా మందిరం ఉంటే పెట్టుకొని చక్కగా దీపాలు పెట్టుకొని చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది ఇది. సో ఇలా దేవుడి స్టాచ్యూస్ కూడా కొన్ని కవర్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఈ బాక్స్ తీయాల్సి ఉన్నాయి కదా, ఇవేంటంటే ప్లెయిన్ వాటి మీద చక్కగా పెయింట్ చేసేసి చిన్న చిన్న గ్లిటర్స్ అవి పెట్టేసి ఉన్నాయి. సో ఈచ్ బాక్స్ వచ్చేసి 50 రూపీస్ అండి. దీంట్లో 4 దియాస్ వస్తాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్, ఒక్కో బాక్స్ ఒక్కోలా ఉంటుంది అనుకోండి. సో ఒకవేళ మీరు బిజినెస్ పర్పస్లో చిన్న స్టాల్ పెట్టుకోవడానికి తీసుకుంటున్నట్లయితే ఒక బాక్స్ పరంగా తీసుకోవచ్చు. మొత్తం ఒక బాక్స్లో వస్తాయి అండ్ ఆ బాక్స్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ అలా ఉంటుంది అనమాట. అంటే డిపెండింగ్ ఆన్ ద కౌంట్ ఇలా బాక్స్లా కూడా తీసేసుకోవచ్చు. సో నాకైతే బిజినెస్ పరంగా కూడా చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైం ఇదే వీడియో నేను కొంచెం డిలే చేశాను, అందుకే ఈసారి చాలా ఫాస్ట్గా వెళ్ళాయన్నమాట. సో ఇప్పుడు మీరు కొనేసుకుంటే బాగుంటుంది బిజినెస్ పెట్టాలి అనుకుంటే. ఇది చూడండి 90 రూపీస్, ఇది కూడా చాలా పెద్ద సైజ్ అండి. దీంట్లో చిన్న సైజ్ అయితే ఇంకా తక్కువ ఉన్నాయి, 50 60 అంతకే ఉన్నాయి, అన్నిటికంటే పెద్దది చూపిస్తున్నా. సో ఏవైతే డెకరేటివ్ పీసెస్ ఉన్నాయో వాటన్నిటిలోనూ సైజెస్ ఉన్నాయన్నమాట, చిన్నవి పెద్దవి అలా ఉన్నాయి. అండ్ మీరు సైజుల వారీగా కూడా తీసుకోవచ్చు, ఒక పెద్దది ఒక మీడియం ఒక చిన్నది అలా తీసుకున్నా కానీ చూడడానికి బాగుంటుంది. నాట్ ఓన్లీ ఫర్ దివాళీ, హోమ్ డెకోర్ ఐటమ్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. గార్డెన్లో కూడా ఇలాంటివి మనం డెకరేషన్ పీసెస్లా పెట్టుకున్నాం అనుకోండి మంచి ఎలివేటెడ్ లుక్ అనేది వస్తుంది. దట్టు వెరీ వెరీ లో ప్రైస్, మొత్తం దాదాపు ఎవ్రీథింగ్ అండర్ 50 అండర్ 100 అనిపించిందండి నాకు. ఈవెన్ ఈ పెద్ద దియాస్ కూడా చాలా బాగున్నాయి, డీటెయిలింగ్ బాగుంది, డ్యామేజ్ ఏమీ లేవు. ఇక్కడ వచ్చేసి క్లే వంట పాత్రలు కూడా దొరుకుతాయండి, చాలా వీడియోస్ నేను చేశాను ఇక్కడ ఆల్రెడీ. అండ్ ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో, 37 రూపీస్. ఇది దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. సో నేను ఒకటే ప్రైస్ చెప్పాను అంటే ఆన్ యావరేజ్ ప్రైస్ చెప్పాను అనేసి. సో 100 బిలోనే ఉన్నాయి కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. ఇది చూడండి అసలు 37 రూపీస్. ఇవన్నీ కూడా మీరు బల్క్లో తీసుకోవచ్చు అండ్ ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇప్పుడు 100 కావాలి లేదా 500 పీసెస్ కావాలన్నా కానీ వాళ్ళు ఇచ్చేస్తారనమాట. సో మీరు ఫోన్ నెంబర్ కూడా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నాచారం అయితే మనకి సిటీలోనే ఉంది, హబ్సీ కూడా పక్కన. సో అక్కడికి వెళ్ళి మీరు ఎన్ని పీసెస్ కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు తీసుకోవచ్చు అనమాట. నేను షూట్ చేసేటప్పుడు కూడా చాలామంది వచ్చి బిజినెస్ కోసం తీసుకుంటూ ఉన్నారు, చిన్న చిన్న ట్రాలీస్ తెచ్చుకొని వాటిలో వేసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే జనరల్గా ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి అన్న ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ, ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు అనుకుంటూ ఉంటారు, బట్ ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్ళిపోవచ్చు, చాలా తక్కువ దొరుకుతాయి. ఇవి చూడండి, ఇవి ఎవ్రీడే బయట దీపం పెట్టే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు పెట్టొచ్చు, బాగుంటాయి, మంచిగా ప్రొటెక్టివ్గా ఉన్నాయి, చిన్న చిన్న ల్యాంటర్న్స్ లాగా ఉన్నాయి అనమాట, గాలి తగిలినా కానీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఓన్లీ 60 రూపీస్. సో ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయండి, సైజెస్ మాత్రమే కాదు డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇవి కూడా మీరు తీసుకోవచ్చు, చాలా బాగుంది, డీటెయిలింగ్ అయితే సూపర్గా ఉంది. ఇదైతే 40 రూపీసే. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చిన ఇంకొక ఐటమ్ ఇదండి. దీన్ని పూజా తాళి అనొచ్చా ఏమనొచ్చు ఐ డోంట్ నో, ఐఎమ్ రియల్లీ నాట్ ష్యూర్, బట్ 38 రూపీస్ నుంచి 140 వరకు ఉన్నాయన్నమాట సైజెస్ బట్టి. ఇవైతే చాలా చాలా బాగున్నాయి, అసలు మీరు డైలీ పూజ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా అందంగా బాగున్నాయి, మంచి బరువుగా కూడా ఉన్నాయి. సో వెరీ నైస్ అనమాట, చాలా బాగా అనిపించింది నాకు అసలు చూడగానే. యాక్చువల్గా రిటర్న్ గిఫ్ట్స్కి గిఫ్ట్స్కి కూడా బాగుంటాయేమో అనిపించింది నాకు, కానీ క్లేవ్ కదా సో పగిలిపోయే అవకాశం ఉంటుంది. బట్ మీ ఇంట్లో కోసం మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం వెరీ వెరీ నైస్. ఇది చూడండి 38 రూపీసే, మంచి పీకాక్ డిజైన్ ఇచ్చేసి చాలా బాగుంది. సో మధ్యలో ఫ్లవర్స్ లాంటివి వేయచ్చు అండ్ చుట్టూ ఇలా దీపాలు పెట్టచ్చు అనమాట. సో ఇలాంటి వెరైటీస్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు చాలామంది అనుకోవచ్చు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు ఏంటి అనేసి, ఇక్కడికి ఫోన్ నెంబర్ అవసరం లేదండి, నార్మల్గా ఇది ఫ్యాక్టరీ కాబట్టి మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి కొనుక్కోవడమే బెటర్ అనమాట. ఫోన్ నెంబర్ కానీ ఆన్లైన్లో పంపించడం కానీ అలాంటివి ఇక్కడ ఉండవు. చాలామంది మన వ్యూవర్స్ ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, ఇక్కడ నేను చాలా వీడియోస్ చేశాను డిఫరెంట్ ప్రోడక్ట్స్వి,
కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా నేను. సో ఇలా సింపుల్ గాను తీసుకోవచ్చు, పెద్దవి కూడా తీసుకోవచ్చు, ప్రైసెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ గా మన వీడియో ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ 2-3 డేస్ లో వీళ్ళ స్టాక్ మొత్తం అయిపోతుంది అన్నమాట, అంత ఫ్లో ఉంటుంది. సో వీలైనంత త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి. మరి ఈ దివాళికి 2-3 రోజుల ముందు వెళ్తే ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది. సో వీలైనంత త్వరగా వెళ్ళండి. సో ఈ వీకెండ్ వెళ్ళిపోవడం బెటర్ అనమాట నన్ను అడిగితే, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి బిజినెస్ కోసం తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి చాలా బల్క్లో తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా 70 రూపీస్ నుంచి 200 వరకు ఉన్నాయండి. ఇంకా పెద్దది వచ్చేసి 285 అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా కలశం, దాని కింద ఇలా దీపాలు, ఇలాంటి మోడల్స్, ఇంకా ట్రైబల్ ఫేస్ ఒకటి వచ్చింది, ట్రైబల్ ఉమెన్ ఇలా తల మీద దీపాలు పెట్టుకున్నట్లు, ఇవన్నీ కూడా భలే బాగున్నాయండి. అసలు ఇవి మనం పూజ మందిరంలో పెట్టుకోవడానికైనా లేదంటే ఈ ట్రైబల్ ఉమెన్ అలా ఉంది కదా, ఇదైతే అసలు గార్డెన్లో పెట్టుకోవడానికి కానీ బాల్కనీలో పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ మనకి చాలా తక్కువకు దొరుకుతాయి కాబట్టి మీరు రీసేల్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎవరైతే బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశం అనమాట. ఇక్కడ నుంచి బల్క్లో తీసుకుంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చూపించే ప్రైసెస్ కంటే పర్ పీస్ మీకు 10 రూపీస్ అయితే తగ్గుతుంది. అలా ఇంకా తక్కువ పడతాయి బల్క్లో తీసుకొని వెళ్ళి. మీకు ఆల్రెడీ ఏదైనా సూపర్ మార్కెట్ కానీ బిజినెస్ కానీ ఉంటే సైడ్లో ఇంకో స్టాల్ లాగా పెడుతూ ఉంటారు కదా సీజనల్ ఐటమ్స్, వాటిల్లో ఇవి పెట్టొచ్చు. ఇవన్నీ కూడా ఇంకా దేవుడి ప్రతిమలు కొన్ని ఉన్నాయన్నమాట, అవి కూడా నేను కవర్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా 200-300 రేంజ్లోనే ఉన్నాయండి. ఇవి చూడండి అసలు ఎంత బాగుందో, 75. ఐ డింట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అసలు దాని ప్రైస్ 75 రూపీస్ ఉంటుంది అనేసి. సో సైజ్ కూడా చాలా బాగానే ఉంది. అండ్ ఇది చూడండి, దిస్ ఈజ్ సో క్యూట్. నాకెందుకో ఇలా పాతకాల నాటి దీపాలు, ల్యాంటర్న్స్ ఇవి చూస్తే అసలు కొంటే బాగుండు అన్నట్లుగా ఉందన్నమాట. దిస్ ఈజ్ సో గుడ్. యాక్చువల్గా అన్నిటికి కూడా ఆ దీపాలకి గ్లాస్ ఉంటుంది కదా, అది వస్తుంది, బట్ ఇక్కడ పెట్టలేదు. మీరు కొన్న తర్వాత ఇస్తారనమాట, ఏది తీసుకుంటే దానికి ఆ గ్లాస్ది పెట్టేసి ఇస్తారు. సో మా చిన్నప్పుడు అలాంటి దీపాలు అవి చూసాను నేను, ఇప్పుడైతే అసలు కనపడిని కూడా కనపడట్లేదు. బట్ అలాంటివి ఇప్పుడు ఇంట్లో డెకరేట్ చేయడం అనేది ఫుల్ ట్రెండ్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. సో ఇది చూడండి, ఇలా మనం ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఏంటంటే సైజెస్ ఒక్కటే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా ఉన్నాయి. మీకు నచ్చిన ప్యాటర్న్ అనేది తీసుకోవచ్చు అనమాట. చూడడానికి దీపంలా ఉంటుంది కానీ యాక్చువల్గా మీరు లోపల కావాలంటే టీ లైట్ క్యాండిల్ కూడా పెట్టచ్చు. అండ్ నాకు ఇది కూడా చాలా బాగా నచ్చిందండి, దిస్ ఈజ్ సో గుడ్. చాలా బాగా అనిపించింది నాకు, ఎందుకంటే మంచి ప్యాటర్న్లో లైట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది, అలానే గాలి తగిలినా కానీ ఏమీ కాదు. ఇంటి ముందు పెట్టడానికి చాలా బాగుంటాయి అనిపించింది. అండ్ వీటిల్లో అయితే బోల్డ్ అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓన్లీ శాంపిల్స్ మాత్రమే, మనకి లోపల వచ్చేసి 1000s of pieces ఉంటాయన్నమాట. సో వాటిల్లోంచి మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు 100 లోపే ఉంటాయండి ఈచ్ వన్, 60, 70, 40, 50 అంతలోనే ఉంటాయి. ఇక్కడ చూసినన్ని మోడల్స్ నాకు ఎక్కడ కనపడవు. జనరల్గా మీరు బయట రోడ్ పక్కన కూడా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలాంటి చోటు నుంచే తీసుకెళ్తూ ఉంటారు, తీసుకెళ్ళి పెట్టేసుకుంటారు. అండ్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో, 120 రూపీస్కి. ఈవెన్ హ్యాండిల్ కూడా మనకి క్లే బాల్స్తో తయారు చేసింది అనమాట. సో చాలా మంచి లుక్ వచ్చింది. ఇదైతే అసలు బాల్కనీలో పెట్టుకోవడానికి అంటే ప్లాంట్స్ మధ్యలో అలా పెట్టేసి లోపల ఒక దీపం పెడితే చాలా బాగుంటుంది. సో వెరీ నైస్, 120 అంటే సూపర్ అనిపించింది నాకు. 10 పీసెస్ అయినా 100 పీసెస్ అయినా ఇస్తారు. బడే వాళ్ళకి ప్రైస్ 16 రూపీస్, 11 రూపీస్, 14 రూపీస్, 12 రూపీస్, 15 రూపీస్, డిఫరెంట్ ప్రైస్. యా సే ఊపర్ పూరా సేమ్ ప్రైస్, సేమ్ ప్రైసెస్. ఇస్కే 15 రూపీస్ మే డిఫరెంట్ ప్రైస్ ఇది. 24 రూపీస్, 22 రూపీస్, 11 రూపీస్, 6.5 రూపీస్, 6 రూపీస్.
సో విన్నారు కదండి, తులసి కోటలా ఉన్నాయి కదా వాటివి, పెద్ద ప్రమిదలవి, ప్రైసెస్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ పైన కనిపించినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకా రెగ్యులర్ సైజ్ దియాస్ అన్నీ కూడా 1 రూపీ 60 పైస్, 1 రూపీ 80 పైస్ కలా వస్తాయన్నమాట. ఒకవేళ మీరు వాటితో పాటు ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా పర్చేస్ చేసినట్లయితే ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది. అంటే ఎంత ఎక్కువ పర్చేస్ చేస్తే అంత తగ్గుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఇలా బాక్సెస్లో ఉంటాయి. ఈచ్ దియా ఇప్పుడు మీరు ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, కంపల్సరీగా ఒక బాక్స్ అనేది కొనాల్సి ఉంటుంది. ఆ బాక్స్ లో అరౌండ్ 200 నుంచి 250 వరకు ఉంటాయన్నమాట. మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ పాట్స్ చాలా చాలా బాగుంటాయండి. నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేశాను. ఒకవేళ మీకు ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చింది మళ్ళీ వీటి మీద డీటెయిల్ వీడియో కావాలి అంటే కామెంట్స్లో పెట్టండి, నేను మళ్ళీ వెళ్ళి ఇక్కడ వీడియో చేస్తాను. ఇవి మాత్రమే కాదు, హోమ్ డెకోర్ ఐటమ్స్ ఏవైతే టెర్రకోటాతో తయారు చేసినవి ఉంటాయో అవి కూడా మంచి స్టాక్ వచ్చింది అనమాట. ఒకవేళ మీకు కావాలి అంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి, ఎందుకంటే నేను మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంకా అదండి, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మంచి వీడియోస్ ముందుకెళ్ళాలి అంటే మీరు తప్పకుండా లైక్ ఇవ్వాలి, కామెంట్ కూడా పెట్టాలి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్నీ కూడా యూస్ఫుల్ వీడియోస్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోసే వస్తాయి. సో ఓకే అండి, మరి టేక్ కేర్, సీ యూ లేటర్. మంచిగా షాపింగ్ చేసుకోండి. షాపింగ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఓకేనా, టేక్ కేర్ అండి, బాయ్.